Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీకి అచ్చన్న వార్నింగ్, రియాక్షన్ ఏమిటో? అనంతపురం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు కనబడుతోంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై జిల్లాలోని మెజారిటీ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలను అవమానపడేలా వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల పుట్టపర్తిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. దీనిని స్థానిక టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమ నియోజకవర్గాలలో జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటన ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు పేరుతో విడుదలైన ప్రకటన అనంతపురం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని దృష్టిలో పెట్టుకునే అచ్చెన్నాయుడు ఈ ప్రకటన విడుదల చేసినట్లు భావిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇతర నియోజకవర్గాల్లో పర్యటించవద్దని అచ్చెన్నాయుడు సూచించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా వేరే నియోజకవర్గాల్లో పర్యటిస్తే వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు అచ్చెన్నాయుడు. కొంతమంది టీడీపీ నాయకులు ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వర్గాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారన్నారు. దీనివల్ల కార్యకర్తలు అయోమయానికి గురవుతారన్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీకి బలమైన నాయకులే ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే కాకుండా మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ రాజకీయాలపై అచ్చెన్న స్పందించి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే అచ్చెన్నాయుడు ఆ విధంగా ప్రకటన విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణకు భంగం కలగకుండా ఉండేందుకే అచ్చెన్నాయుడు ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసి ఉంటారని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అచ్చెన్నాయుడు ప్రకటన జేసీ ప్రభాకర్ రెడ్డికి ఓ షాకింగ్ న్యూస్ కిందే లెక్క. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.